వెల్కమ్ టు ఫోకస్. విశాఖకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాబోతుంది. మెట్రో రైలు ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ విశాఖ మెట్రో రైలు ఎలా ఉండబోతుంది? దీనికయ్యే వ్యయం ఎంత? విశాఖ నగరం అంటే ప్రశాంతతకు మారుపేరు. రిటైర్మెంట్ తర్వాత విశాఖలో స్థిరపడాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే వైజాగ్ను సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి వస్తున్న వాళ్ల వల్ల ఇప్పటికే నగరం విస్తరించింది. మరోవైపు ఈ పారిశ్రామిక నగరానికి ఐటీ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని కూడా కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో మెరుగైన రవాణా సదుపాయాలు ఎంతైనా అవసరమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. నగర ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు నిర్మాణానికి సిద్ధమైంది. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక నగరం విశాఖ. కానీ ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందడం లేదనే విషయాన్ని గత ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అయితే మెట్రో రైలు ఏర్పాటు చేయాలని భావించిన సర్వేల దశలోనే దాన్ని పక్కన పెట్టేశాయి. అయితే 2047 నాటికి విశాఖ జనాభా ఎంత ఉంటుందనే అంచనాలకు తగ్గట్లుగా రూపొందించిన సమగ్ర మెట్రో ప్రాజెక్ట్ నివేదికకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని పిలిచే విశాఖ నగరానికి మెట్రో ప్రాజెక్ట్ ఓ మణిహారం కాబోతోంది. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 54 స్టేషన్లతో దాదాపు 77 కిలోమీటర్ల కారిడార్ పూర్తి కానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు మొదటి కారిడార్ నిర్మిస్తారు. అలాగే గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు మూడో కారిడార్, కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాలుగవ కారిడార్ నిర్మాణం జరగనున్నాయి. 4 లైట్ మెట్రో కారిడార్లకు కలిపి 2 డిపోలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో ట్రామ్ కార్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఓల్డ్ పోస్టాఫీస్ నుంచి ఆర్కే బీచ్, కైలాసగిరి, ఋషికొండ మీదుగా ఒక ట్రామ్ కారు, ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తి వరకు మరో ట్రామ్ కారు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎలివేటెడ్ మార్గంలో లైట్ మెట్రో ఏర్పాటు కానుంది. జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పాపులర్ అయిన మోడల్స్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. యూరప్ తరహాలో వైజాగ్ సిటీకి గల ఆకర్షణ, అవసరాలకు అనుగుణంగా మెట్రో, ట్రామ్ సర్వీసుల నిర్మాణం జరుగుతుంది. విశాఖలో చాలా అందమైన డిజైన్లతో లైట్ మెట్రో రాబోతుందని చెబుతున్నాయి అధికార వర్గాలు. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటి? లైట్ మెట్రోకి అయ్యే ఖర్చెంత? ఇందులో ఎవరి వాటా ఎంత? పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యం గల విశాఖ నగరానికి మెట్రో రైల్ మరో ప్రత్యేక ఆకర్షణ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ప్రయాణంతో పాటు మెట్రోలో ప్రయాణిస్తూ నగర అందాలను ఆస్వాదించే వీలుంటుంది. హెవీ మెట్రోతో పోల్చితే లైట్ మెట్రో నిర్మాణ వ్యయంలో 20% తక్కువ, వార్షిక నిర్వహణలో వ్యయం కూడా 15% తగ్గుతుంది. ఈ కారణంగా లైట్ మెట్రో వైపే మొగ్గు చూపింది జగన్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకపోవడం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలు కల్పించనుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. లైట్ మెట్రో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 14,309 కోట్ల రూపాయలు. ఇందులో 60% అంటే సుమారు 8,585 కోట్ల రూపాయలు బిడ్డింగ్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ పెట్టుబడిగా పెడుతుంది. 20% రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మిగతా 20% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే చెరో 2,862 కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. ఫేజ్ 1లో 3 కారిడార్ల నిర్మాణానికి 9,699 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థ 3 ఏళ్లలోనే తొలి మార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. 8 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలి. 30 ఏళ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్మాణ సంస్థ చూసుకుంటుంది. ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తుంది. దేశంలో 28 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం 17 చోట్ల కార్యకలాపాలు నడుస్తున్నాయి. వీటన్నింటికంటే వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. అంతేకాదు, చాలా అందమైన డిజైన్లతో లైట్ మెట్రో రాబోతోందని చెబుతున్నాయి అధికార వర్గాలు. ఎలివేటెడ్ మెట్రో కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రీకాస్ట్ కాంక్రీట్ గడ్డర్స్ వినియోగిస్తారు. అందువల్ల నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుంది. నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. ఇక భూ సమీకరణకు కేవలం 600 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. విశాఖను అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓ గేమ్ చేంజర్ అంటున్నారు స్థానికులు. లైట్ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాక మోడర్న్ ట్రామ్ కారిడార్పై దృష్టి సారించనుంది ప్రభుత్వం.